అప్పుడు ట్రంప్కి వచ్చినన్నే ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలే. నవంబర్ ఒకటిని 150 మిలియన్ అంటే 15 కోట్ల మంది ఓటేస్తారన్నారు. ఫేస్బుక్లో చూడండి 150 మిలియన్ అని కరెక్ట్గా 78 మిలియన్ బైడెన్కి, 72 మిలియన్లు ట్రంప్కి, అంటే ఎగ్జాక్ట్లీ 15 కోట్ల మంది ఓట్లేసారు ఇప్పటికి. ఇటు అటు కొంచెం తేడా అవన్నీ లెక్క పెడుతుండొచ్చు తప్ప ఇప్పటికి ఈ రోజుకి అంతే చెప్పినయే జరుగుతున్నాయి. అక్కడ తెలుగులో కూడా క్లియర్గా చెప్తా. అప్పుడు ఎలక్షన్లు అందరూ అడుగుతున్నారు, మీరు మెసేజ్లు పెడుతున్నారు, అప్పుడు కూడా అడుగుతున్నారు మీకు ఎలా తెలుస్తుందని. ఒకటి, దేవుడు బయలుపరిచితే. ఈరోజు ఒక గంట దీని ముందు ప్రేయర్ చేసుకున్నాను, మోకరించి దేవుడు బయలుపరిచినయే మాట్లాడతాను. అప్పుడు చిరంజీవి సీఎం అవ్వాల్సింది ఎప్పుడు, 2009లో మనం అలయన్స్ పెట్టడానికి పెద్దవారు అడిగితే ఆయన మోసం చేశాడు, టికెట్లు అమ్ముకున్నాడు. 15 కంటే 15 20 కంటే ఎక్కువ రావన్న, 15 నుంచి 10 20 అన్నాను, కరెక్ట్గా 18 వచ్చాయి. 2008లో బీజేపీకి కర్ణాటకలో 115 అరౌండ్ 120 వస్తాను, 115 వచ్చాయి.